నమస్కారం పద్యతటం కార్యక్రమానికి స్వాగతం ఈ ప్రపంచంలో ఎవరూ మన వద్ద నుంచి తీసుకోలేనటువంటి ఒక వస్తువు ఉన్నది అంటే అది విద్య ఒక్కటే విద్య గురించి మన శతకాలంలో అనేక మంది కవులు అనేక రకాలుగా వర్ణించి చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులారా ఈరోజు మీకోసం చదువు యొక్క గొప్పతనాన్ని చదువుకోకపోతే జరిగేటువంటి కష్ట నష్టాల గురించి వివరించడానికి రెండు చక్కని పద్యాలతో మీ ముందుకు వచ్చాను ముందుగా పద్యాలు లేకపోదా పద్యం రాగయుక్తంగా చూడండి ఇక్కడ మారద వెంకయ్య గారు పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి శతకారుడు భాస్కర అనేటువంటి పేరుతో భాస్కర శతకాన్ని ఆయన రచించడం జరిగింది అందులో వచ్చి ఈ పద్యం చదువది ఎంత గల్గిన రసజ్ఞతయించుక ఇంచుక చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదునుగా మంచి కూర నలపాకము చేసిన నైన నందు నింపొడవెడు నుప్పులేక రుచి పుట్ టగనేర్చునటయ్య భాస్కర చదువది ఎంత గల్గిన రసజ్ఞతయించుక ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం బదునుగ మంచి కూర నలపాకము చేసిన నైన నందు నింపొడవెడు నుప్పులేక రుచిపుట్ భాస్కర భాస్కర్ శతకారుడు మారద వెంకయ్య గారు చదువు యొక్క విలువను తెలియజేస్తూ మనకు ఏం చెప్తున్నాడంటే చదువు అది ఎంత కలిగిన చదువు అనేటువంటిది ఎంత ఉన్నప్పటికీ కూడా రసజ్ఞత చాలకున్న రసజ్ఞత అంటే అందులో ఉన్నటువంటి సారం చదివినటువంటి దానికి మనం ఆచరించేటువంటి విధానము సరిగ్గా లేకపోతే గనక ఆ చదువు నిరర్ధకం చూసారా ఇక్కడ ఆ చదువు అనేటువంటిది వ్యర్థమైనటువంటిది అని చెప్తున్నాడు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చట అంటే మంచి జ్ఞానం కలిగినటువంటి వారు అటువంటి చదువును ఎక్కడ కూడా మెచ్చుకోరు అని చెప్తున్నాడు దానికి సాక్ష్యంగా ఏం చెప్తున్నాడు ఇక్కడ మనము చక్కని కూర అంటే వంటలలో మేటి నలుడు భీముడు అంటాం నలభీమపాకము అని చెప్పేసి చెప్తా ఉంటాం అటువంటి నలభీమపాకము చేసినప్పటికీ కూడా అంటే మంచి కూరలు పంచభక్ష్య పరమాన్నాలు చేసినప్పటికీ కూడా దాంట్లో ఉప్పు లేకపోతే కొంచెమైనా ఉప్పు లేకపోతే ఆ వంటలు ఏ విధంగా అయితే వ్యర్థంగా ఉంటాయో వ్యర్థమైపోతాయో చదువు కూడా అలాగే వ్యర్థమైపోతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు మారద వెంకయ్య గారు చెప్తున్నారు భాస్కర అంటే ఓ సూర్యుడా ఓ సూర్యదేవా అని సంబోధిస్తూ ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది ఇక అట్లాగే మనకి భర్తృహరి సుభాషితాలను మనకు తెలుగులోకి అనువదించుకోవడం జరిగింది దాన్ని ముగ్గురు కవులు అనువదించారు అని చెప్తున్నాము ఆ భర్తృహరి సుభాషితాల్లోంచి మనకి ఈరోజు ఒక చక్కని పద్యం విద్య నిప్తమగు విత్తము రూపము పురోషాలి భోగకరి

రూపము పురుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నిరుంగ వాడు మర్త్యుడే హరివారం వారు ఏం చెప్తున్నారంటే తన శుభాషితాల్లో విద్య లేనటువంటి వాడు నిజంగా మనిషేనా అని ప్రశ్నిస్తున్నాడు మరి విద్య యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఆ విధంగా ప్రశ్నిస్తున్నాడు అతడు ఏ విధంగా ఉంటుందట విద్య అనేటువంటిది విద్య గుప్తమగు విత్తము విత్తము అంటే ధనము నిగూడ గుప్తమైనటువంటి అంటే రహస్యంగా ఉన్నటువంటి ధనం అంటే బాగా రహస్యంగా నిగూఢంగా దాచిపెట్టబడ్డటువంటి ధనం విద్య నీకు ఒక ఆకారాన్ని ఇస్తుంది ఆకారం అంటే నువ్వు షేప్లో లేవని కాదు అంటే మనిషికి ఒక అందాన్ని ఇస్తుంది విద్య అనేటువంటి నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా చదువు లేకపోతే వాడు వేస్ట్ ఫెలో అంటారు అంతేకాని ఏ చదువు లేకుండా డబ్బు బాగా ఉంది ఏమి అనరు అంటే చదువు ఉంటే నీకు ఆ డబ్బుకు నీకు చదువు అందాన్ని ఇస్తుంది అట్లాగే ఇక్కడ రూపము పురుషాలికి విద్య అనేటువంటిది మానవ సమూహానికి అంతటి కూడా చాలా మంచిది అని చెప్తున్నాడు ఇంకేం చెప్తున్నాడు అయ్యా విద్య యశస్సు మీకు కీర్తినిస్తుంది భోగకరి సుఖాన్నిస్తుంది విద్య గురుండు విదేశ విదేశంధుడున్ విద్య నీకు ఒక గురువులాగా నడిపిస్తూ ఉంటుంది చక్కని మార్గాన్ని నిర్దేశనం చేస్తూ ఉంటుంది నువ్వేం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేటువంటి దాన్ని చెప్తూ ఉంటుంది అట్లాగే ఏం విదేశ బంధుడు అంటే విదేశాల్లో నీకు ఒక చుట్టంలాగా అంటే చుట్టాలైతే నిన్ను వేరే దగ్గరికి పోతే ఇది ఇది అక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది అని ఏ విధంగానైతే నిన్ను గైడ్ చేస్తూ ఉంటారో అట్లాగే చదువు కూడా నీ దగ్గర ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ అది నిన్ను గైడ్ చేస్తూ ఉంటుంది ఒక తోవ చూపిస్తూ ఉంటుంది ఇంకేం చెప్పాడు విద్య విశిష్ట దైవతము విద్య అనేటువంటిది ఒక గొప్ప దైవము ఎందుకు దైవము అంటున్నాడు అది పూజించదగినటువంటిది కీర్తి నన్ను నమస్కరించదగినటువంటిది అట్లాగే విద్యకు సాటి ధనంబులేదిల విద్యకు సాటి అయినటువంటి ధనము ఈ భూ ప్రపంచంలో ఎక్కడా లేదు అని చెప్తా ఉన్నాడు అట్లాగే విద్య రూపాల పూజితము ఎందుకంటే రాజులు విద్య యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు కాబట్టే పూర్వకాలంలో అనేక మంది కవులను పండితులను పోషించారు అతడు ఎన్ని యుద్ధాలు చేసినా కానీ చదువు అనేటువంటిది ఆయనకు చక్కగా ఉపయోగపడింది ఆ చదువు వల్ల ఆ చదువుకున్నటువంటి వాళ్ళు తన సాంగత్యంలో ఉండడం వల్ల ఆ యొక్క రాజుకు కీర్తి ప్రతిష్టలు పెరిగాయి మనం మన తెలుగు రాష్ట్రాల్లో చూసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారు అష్టదిగ్గజాలు అనేటువంటి పేరుతో భువన విజయం అనేటువంటి ఆస్థానాన్ని ఏర్పరచుకున్నాడు సాహితీ సంఘము జరపడానికి అట్లాగే అనేక మందిరా భోజరాజు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది రాజులు తమ ఆస్థానంలో మంచి పండితులను ఆస్థాన కవులుగా నేర్పినారు ఆస్థాన కవులుగా అక్కడ ఉంచేసుకున్నారు ఎందుకంటే వారు గొప్పవారు అన్ని తెలిసినటువంటి వారు మంచి మార్గాన్ని నిర్దేశిస్తారు అనే ఉద్దేశంతో కాబట్టి రాజుల కాలంలో ఏ విధంగానైతే విద్య గౌరవింపబడిందో ప్రస్తుత కాలంలో అది చాలా క్షీణించింది అని చెప్పవచ్చు అట్లాగే చదువుపైన చక్కని పద్యాన్ని చెప్పారు చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణ తెలుగు బాల సరే తెలుగు బాల శతకం అంత చక్కగా చెప్పారా చిన్న చిన్న పదాలతో చిన్న పొందికతో చక్కని అర్థాన్ని ఇచ్చేటువంటి పద్యాన్ని చెప్పారు చూడండి మరి ఒకసారి పద్యాన్ని చూద్దాం దొరలు దోచలేరు దొంగలెత్తుకు పోరు భాతృజనము చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనం గుర లలిత సుగుణజాల తెలుగు బాల చూసారా విశ్వవర్ధనంబు విద్యాధనం అంటున్నాడు అంటే విశ్వమంతా కూడా వర్ధిల్తుంది ఒక్క విద్యాధనం మాత్రమే ఎందుకంటే దొరలు మన నుంచి ఆ విద్యను వేరు చేయలేరు ఎందుకంటే అదంతా కూడా మన జ్ఞానములో ఏమిడి ఉంటుంది కాబట్టి దాన్ని వేడి చేయలేకుండా ఉంటాం సో అయితే ఆస్తులు అయితే పంచుకుంటారు కానీ మనం చదువుని ఎట్లాగో పంచుకోలేరు కదా అట్లాగే అదే చెప్తున్నాడు చదువుపైన మీకు ఈ చక్కని పద్యాలు కనుక నచ్చినట్టుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులతో చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు